తిరుపతి ఉప ఎన్నికకు ముందు వైసీపీకి షాక్. అటు బీజేపీ జనసేన నాయకుల్ని కలిసిన అధికార పార్టీ నేత. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటుంది. ఏపీలో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను ప్రధానంగా మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తిరుపతిలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా తిరుపతిలోనే మకం వేసి తమ పార్టీ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరపున అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ అక్కడే ఉండి పనబాక లక్ష్మి గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇక బీజేపీ నేతలంతా అక్కడే మకం వేశారు. ఇక త్వరలోనే జాతీయ నేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇటు మిత్రపక్ష అభ్యర్థి రత్నప్రభ కోసం జనసేన అధినేత పవన్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోసారి త్వరలోనే ఆయన తిరుపతి రానున్నారు. మరోసారి ప్రచారానికి సిద్ధమవుతున్నారు కూడా. ఇక అధికార పార్టీ తమకు గెలుపు గురించి టెన్షన్ లేదని, మెజారిటీ 5 లక్షలు సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నారు. మంత్రులంతా తిరుపతిలోనే ఉండి గురుమూర్తి గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నెల 14న అధినేత జగన్ సైతం ప్రచారానికి వస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలు మూడు తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూకుడు చూపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా విపక్షాల నుంచి వైసీపీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. మొన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా జిల్లాల్లో కీలక టీడీపీ నేతలు అధికార పార్టీలోకి చేరారు. ఇలాంటి సమయంలో వైసీపీకి ఊహించిన షాక్ తగిలింది. వైసీపీ కీలక నేత మండపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీకాళహస్తిలో కొంతమంది జనసేన బీజేపీ నాయకుల్ని కలిసినట్టు సమాచారం. ఇక కడప జిల్లా రాయచోటికి చెందిన వైసీపీ నేత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం రాయచోటికి చెందిన వ్యక్తి అయినా తిరుపతిలోనే మంచి పట్టుందని, అందుకే సరిగ్గా జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్న రోజునే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇక వైసీపీలో ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ పదవిస్తారని మండపల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ అసంతృప్తికి లోనైన ఆయన వేరే పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నారట. ఇక తిరుపతి ఉప ఎన్నికకు ముందు ఈ పరిణామంపై వైసీపీ షాక్కే. ఇక తిరుపతి ఉప ఎన్నికకు ముందు ఈ పరిణామం నిజంగా వైసీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బే అన్నమాట. ఇక ఆయా పార్టీలను గెలిపించుకోవడానికి చంద్రబాబు, పవన్, అలానే జగన్ ఇక తిరుపతిలో వాళ్ళ పావుల్ని కదుపుతున్నారు, ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరి చూద్దాం ఈ వార్తలు ఎంతవరకు నిజమో. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.